మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఆమె ఓ ఐఏఎస్ అధికారి ప్రజాపాలన చేయడం తెలుసు అక్రమ మార్కుల తాట తీయడం తెలుసు తాజాగా ఓ లేడీ ఐఏఎస్ అధికారిని చేసిన పనికి జనం జేచీలు కొడుతున్నారు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ప్రభుత్వ ఆస్పత్రి నిర్వాహకంపై వరస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అధికారిని నిర్ణయించుకున్నారు ముఖం కప్పుకొని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్ ఇచ్చారు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది అసలు జరిగిన విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని దీదామాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనిపై అధికారులు అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి అయితే ఈ విషయం కాస్త జిల్లా కలెక్టర్ వరకు వెళ్లితే అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఏకంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగారు దీంతో అక్కడ జరిగే తతంగం మొత్తం బయటికొచ్చాయి అయితే అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఫిరోజాబాద్ జిల్లాలో దీదామాయి ఆరోగ్య కేంద్రం ఉంది అక్కడ సరైన సమయానికి డాక్టర్లు లేరు సిబ్బంది కూడా అందుబాటులో ఉండరు ఈ హాస్పిటల్పై ఫిర్యాదులు అందాయి ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి కృతిరాజు మార్చి పదమూడవ తేదీన రోగి మాదిరి ముసుగు ధరించి ఆసుపత్రికి వెళ్లారు అక్కడ డాక్టర్ చెకప్ చేసే వరసలో నిల్చున్నారు అయితే డాక్టర్ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారాన్ని కృతి గ్రహించారు అంతేకాకుండా అక్కడ ఆసుపత్రి మెడికల్ స్టాక్ స్టోర్లో గడువు ముగిసిన మందులు ఉన్నట్లు గుర్తించారు హాజ రిజిస్టర్ను తనిఖీ చేయగా రిజిస్టర్లో కొందరి సంతకాలు ఉన్నా ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం విధుల్లో ఉన్న సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడాన్ని ఆమె గుర్తించారు ఆస్పత్రి కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు బయటపడింది దీంతో తన ముఖాన్ని అక్కడున్న వారికి చూపించడంతో సిబ్బంది ఒక్కసారిగా కి గురయ్యారు హాస్పిటల్లోకి వచ్చిన వ్యక్తి ఓ జిల్లా కలెక్టర్ అని సిబ్బంది కంగు తిన్నారు దీంతో హాస్పిటల్లో తనిఖీ చేపట్టారు అనంతరం ఐఏఎస్ అధికారిని కృతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కుక్క కాటుకు ఇంజెక్షన్ వేయడానికి ఉదయం పది గంటల తర్వాత కూడా డాక్టర్ అందుబాటులో లేనట్లు దీదామాయి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి నాకు ఫిర్యాదు అందింది నేను ముసుకులో అక్కడికి వెళ్లాను డాక్టర్ వద్దకు వెళ్లగా అతని ప్రవర్తన సరిగలేదు అంతేకాకుండా స్టాక్లో ఉన్న చాలా ఔషధాల గడువు ముగిస్తున్నాయి పరిశుభ్రత కూడా సక్రమంగా నిర్వహించట్లేదని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై త్వరలో నివేదిక పంపుతానని వెల్లడించారు ఐఏఎస్ అధికారిని కృతి ముఖానికి వేసుకుని సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రికి తనిఖీ చేసిన వీడియో క్లిప్లు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్గా మారింది పలువురు నెటిజన్స్ ఐఏఎస్ అధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నిజంగా సూపర్ కదా తోమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి